నైరుతి ఋతుపవనాలు మెల్లగా రాయలసీమలోకి విస్తరించడం వల్ల రైతన్నలు ఉత్సాహంగా ఏరువాక సాగారు. హుటాహుటిన ఖరీఫ్ సీజన్ పనులలో నిమగ్నమయ్యారు. సీమ రైతుల ఉత్సాహానికి తగ్గట్లు కడప జిల్లా వ్యవసాయ శాఖ ఉత్పాదకాల పంపిణీకి సమాయత్తమైంది. అటు ఉద్యాన శాఖ కూడా కొత్త రాయితీలతో కర్షకులకు కావలసిన విత్తనాలు ఎరువులను సమకూర్చేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల ప్రభావం వల్ల రాయలసీమలో తొలకరి జల్లులు కురిశాయి. చిరుజల్లుల తాకడికి పొడిమితల్ని పులకించడంతో అన్నదాత ఏరువాకకు సిద్ధమయ్యాడు. కడప జిల్లా రైతన్నలు ఖరీఫ్ సీజన్కు తగ్గట్లు పొలాలు బాగు చేసుకోవడంలో మునిగిపోయారు. స్థానిక పరిస్థితులకు తగ్గట్లు ప్రణాళికలు రూపొందించిన జిల్లా వ్యవసాయ శాఖ వాటి అమలుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అవసరమైన విత్తనాలు, పచ్చిరొట్ట ఎరువులు, పురుగు మందులను ఆయా మండల కేంద్రాలకు తరలించింది. ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 179,475 హెక్టార్లు. ఇందులో 75,541 హెక్టార్లలో వేరుశనగ సాగవుతోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కెఆరు నారాయణి రకం వేరుశనగ విత్తనాలు ఆల్ఫెడ్, ఏపీ సీడ్స్, హాకా సంస్థలు సరఫరా చేస్తాయన్నారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కొండాపురం ప్రాంతాల్లో విత్తన శుద్ధి కేంద్రాలను నెలకొల్పినట్లు జేడీఏ తెలిపారు. వరి విత్తన పంపిణీ ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో మొదలైందన్న జేడీఏ వేరుశనగ విత్తనాల కొరత ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించారు. 179,475 హెక్టార్లు సాగుతుంది అన్ని పంటలు కలిపి. దాంట్లో వేరుశనగ వచ్చి 75,541 హెక్టార్లు సాగవుతుంది. కడప జిల్లా నుంచి ప్రభుత్వానికి 42,000 క్వింటాళ్ళ వేరుశనగ కావాలని మనము ప్రతిపాదనలు పంపించాము. అది గవర్నమెంట్ నుంచి కూడా మనకి మంజూరు అయినాయి. కొన్ని కారణాల వల్ల కొద్ది డిలే అవుతుంది. వచ్చిన తర్వాత ఆ పాయింట్స్ లో పెట్టి రైతులకి అన్ని మంజూరు అయిన విత్తనాలన్నీ రైతులకు సరఫరా చేయబడుతుంది. ఖరీఫ్ పంటలకు బలాన్నిచ్చేందుకు పచ్చిరొట్ట ఎరువులు పంపిణీ చేసేలా క్షేత్రస్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. వాటితో పాటు పప్పు ధాన్యాలను జిల్లాలో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి ఎరువుల కొరత లేదన్న వ్యవసాయ శాఖ లక్ష్యానికి మించి జిల్లాలో రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. కంది విత్తనాలకు 1,000 క్వింటాల దాకా ప్రతిపాదన పంపించడం అనేది, 810 క్వింటాల దాకా ఆల్రెడీ పొజిషన్ చేశారు. పెసలు 100 క్వింటాలు, గుద్దులు 400 క్వింటాలు, ఆముదం 50 క్వింటాలు ప్రతిపాదన పంపించాము. అలానే పచ్చిరొట్టె ఎరువులు 9,000 క్వింటాలు కావాలని అడిగాము. దానికి ఇప్పుడు 2,437 క్వింటాలు ఆల్రెడీ వచ్చాయి. అలానే వరి విత్తనం కూడా మనకి 6,000 క్వింటాల దాకా అడిగాము. దాంట్లో 2,160 క్వింటాలు ఆల్రెడీ వచ్చింది. ఈ ఎరువుల వల్ల ఎలాంటి కొరత మనకి లేదు. అటు ఉద్యాన శాఖ కూరగాయలు, పండ్ల తోటల సాగులో జిల్లా రైతులను రాయితీలతో ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రీయ కృషి వికాస్, నేషనల్ హార్టికల్చర్ మిషన్, స్టేట్ ప్లాన్ ద్వారా పండ్ల తోటల విస్తరణకు నిర్దేశిత ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఈ ఏడాది ఎన్హెచ్ఎం స్థానే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్ పథకాన్ని ప్రవేశపెట్టారు. గతంలో ఎన్హెచ్ఎం పరిధిలోని పాత తోటల పునరుద్ధరణ కోసం రైతుకు హెక్టారుకు 15,000 రూపాయల రాయితీ ఇచ్చారు. ప్రస్తుతం ఎంఐడిహెచ్ ద్వారా రాయితీని 20,000 రూపాయలకు పెంచినట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. కొత్తగా కూరగాయలు, పూల సాగుకు హెక్టారుకు 20,000 రూపాయలు, చామంతి సాగుకు 16,000 రూపాయల రాయితీ వర్తిస్తుందని ఉద్యాన శాఖ వెల్లడించింది. ఈ పండ్ల తోటల విస్తరణ పథకం కింద 40% సబ్సిడీ, హెక్టార్కు మామిడి, చీని, నిమ్మ, దానిమ్మ లాంటి పంటలకు 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయలకు, అదేవిధంగా అరటి లాంటి పంటకు హెక్టార్కు 62,000 రూపాయల వరకు సబ్సిడీ మీద సాగు ఖర్చులు, ఈ కొత్తగా నిర్మించబోయే ప్యాక్ హౌసెస్ కి 2,00,000 రూపాయలు సబ్సిడీ పొందే అవకాశం ఏర్పడింది. కూరగాయల సాగుని ప్రోత్సహించడానికి ఎంఐడిహెచ్ కింద కూడా హెక్టార్కి 20,000 రూపాయల వరకు సబ్సిడీనిచ్చే అవకాశం ఏర్పడింది. దాంతోపాటు కొత్త రకాల పూల తోటలు సాగు చేయడానికి ముందుకొచ్చే రైతాంగానికి 16,000 రూపాయల వరకు 50% సబ్సిడీ మీద ఇచ్చి ప్రోత్సహించేదానికి కూడా ఎంఐడిహెచ్ గైడ్ లైన్స్ ఉపయోగకరంగా ఉన్నాయి. అదను మించిపోలేదంటున్న వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖలు మరో భారీ వర్షం కురిసేలోపు ఆయా పంటల విత్తనాలను సిద్ధం చేసుకోవాలని సూచిస్తోంది. విత్తన, ఎరువుల విషయంలో ఎలాంటి కొరత లేదంటున్న అధికారులు రైతులకు భరోసా ఇస్తున్నారు. అన్ని రకాల విత్తనాలకు రాయితీ ఉంటుందన్న ఉన్నతాధికారులు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతు వర్గానికి పిలుపునిస్తున్నారు.